ముందుగా కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. తర్వాత మీడియాలోకి వెళ్ళి ఏదైనా ఒక వాల్పేపర్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. 0 దగ్గరకు వచ్చి ఇమేజ్ని జూమ్ అవుట్ చేసుకోవాలి. జూమ్ అవుట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కత్తర పక్క నుండి క్రాప్ సింబల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్క్రీన్లో ఫింగర్స్ ద్వారా జూమ్ అవుట్ చేసుకోండి. ఇలా జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత ఈక్వల్ టు సింబల్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వాలా. తర్వాత ఆ ఇమేజ్ని కొంచెం డ్రాగ్ చేయండి 10 సెకండ్స్ వరకు. తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత 0 దగ్గరకు వచ్చి లేయర్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బేసిక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత గార్షియన్ బ్లర్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు స్క్రీన్లో కనబడుతున్న దాన్ని ఫుల్గా సెలెక్ట్ చేసుకొని కింద ఉండే గార్షియన్ బ్లర్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత 0 దగ్గరకు వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన టెంప్లెట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ముందుగా బాక్స్ పక్కన ఉండే ఆడియో సింబల్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసి వాల్యూమ్ తగ్గించేసుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చి క్రోమా కీ ఉన్న దాన్ని ఆన్ చేసి సెట్టింగ్స్ ఇలా చేంజ్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత అదే గ్రీన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోండి ఆడియో విజువలైజర్ని. ఇలా కరెక్ట్ సెట్ చేసుకొని కొంచెం జూమ్ ఇన్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇలా చేసిన తర్వాత టెంప్లేట్ ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు కావాల్సిన ఇమేజ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పక్కన ఉండే ఆప్షన్స్లో కిందికి వెళ్ళి క్రాపింగ్ అనే దాన్ని ఓపెన్ చేయండి. అందులో మాస్క్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకొని షేప్ అయితే సర్కిల్ షేప్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ సర్కిల్ షేప్ కనపడకుండా స్క్వేర్ ఏమైనా వస్తే షేప్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. తర్వాత రైట్కి ఇచ్చి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా సెట్ చేసుకొని ఈజీగా చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. ఒకసారి ప్లే చేయండి. కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి నీట్గా అన్నీ. రైట్ క్లిక్ ఇవ్వండి. ఆ ఇమేజ్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. ఇలా వచ్చింది చూడండి. మీకు కావాలంటే ఏదైనా టెక్స్ట్ కూడా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని ప్లే చేసి చూద్దాం. ఇలా వస్తుంది. మనం దీనికి ఆడియో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి, దీన్ని డిలీట్ చేసుకోండి. మనం ఆడియో ఫైల్ ఇంకోటి సపరేట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ వెళ్ళి ఆడియో మీద క్లిక్ చేసి ఈ ఆడియోని నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇలా చేసిన తర్వాత ప్లే చేయండి. ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.